వంద రూపాయలకే మీ గ్యాస్ అవుట్. శ్రీనిధి గ్యాస్ అవుట్ సిరప్తో. ఇప్పుడు చంద్రమోహన్ గారు రీసెంట్గా అంటే లాస్ట్ టైం చెన్నైలో ఉన్నారు అంటున్నారు, ఇక్కడికి వచ్చారు అంటున్నారు. మళ్ళీ ఆయనకి హెల్త్ బాగోల, లాస్ట్ టైం బాగానే ఉన్నారు, చూసినప్పుడు సడన్గా ఇలా ఎక్స్పైర్ అయ్యారు కదా, దీని గురించి ఏం చెప్తారు? సడన్గా ఏం లేదు, ఆయన బాగా డయాలసిస్ రోజు మూడు సార్లు డయాలసిస్ చేస్తుంటే బాగున్నట్టు ఎట్లా ఉంటుంది, రోజు మూడు సార్లు డయాలసిస్ చేస్తుంటే చాలా బాగున్నట్టు ఎట్లా ఉంటుంది, ఎనీ టైమ్ ఎక్స్పెక్టెడ్ అది హార్ట్ అటాక్ వచ్చింది. ఆయనకి మీకు అనుబంధం ఎట్లా అంటే సార్? అంతే గుడ్ ఫ్రెండ్. అంటే ఎన్ని సినిమాలు దాకా ఆయనతో మీకు ఉంది? నేను చేయలేదమ్మ, ఒకటే సినిమా చేశాను, నా కూతురు సినిమా చేశారు ఆయన. అంటే ఆయన సన్ గా ఎక్స్పైర్ అయ్యారు కదా సార్, చాలా వరకు ఇండస్ట్రీ వాళ్ళు ఇంకా రాలేదు, దీని గురించి ఏం చెప్తారు? రాలేదు అనేది లేదు, వస్తారు వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రాలేదు కాబట్టి వాళ్ళు ఎవరు శత్రువులు లేకపోతే ఈయన గుర్తించలేదు అని లేదు. ఆయన అంటే అందరికి చాలా మందికి ప్రేమ ఉంది. వన్ ఆఫ్ ది లెజెండరీ యాక్టర్ ని మిస్ అయ్యాం కదా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, దీని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా వన్ ఆఫ్ ది లెజెండరీ యాక్టర్స్ ని మిస్ అయ్యాం, నటుడిని మిస్ అయ్యాం, నటుడు స్టార్స్ని మిస్ అవుతాం కదా, నటుడిని మిస్ అవుతాం. అటువంటి నటుడు మనకి చాలా తక్కువ అరుదుగా ఉన్నారు, చాలా నలుగురు ఐదుగురు ఉంటారు, అందులో ఈయన ఒకడు. మంచి 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 ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్. ఒక సినిమా చేశాడు నాకు, సినిమా ఒక సినిమా చేసినాక నా ఫ్రెండ్ సినిమాలన్నీ ఆయన ఎక్కువ సినిమాల్లో హీరో, మా కో ప్రొడ్యూసర్ కొలీగ్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ సినిమాల్లో ఆయన. సో అందుకని ప్రొడ్యూసర్గా నాకు ఆయనతో అనుబంధం లేకపోయినా ఫ్రెండ్గా చాలా అనుబంధం ఉంది. మంచి 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 యాక్టరు, మన తెలుగు వాళ్ళు తెలుగు వాళ్ళే కదా, భారతదేశం గర్వించే యాక్టర్లు ఆయన కూడా ఒకడు. సో కానీ ఒక స్టేజ్లో కమలాసన్ గారు 16 వయసు అప్పుడు నాకంటే నువ్వే బాగా చేశాను, నిజంగా కూడా ఆయనే బాగా చేశాడు. అంత గొప్ప యాక్టర్ ఆయన చేసిన సినిమాలు మనం లిస్ట్ తీసుకుంటే ఎన్ని సినిమాలు ఉన్నాయో చెప్పినా కానీ సినిమా సినిమాకి ఒక కొత్త చంద్రమోహన్ కనపడతాడు. సో అంత గొప్ప యాక్టర్ అవుతున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మొన్న కే విశ్వనాథ్ గారు చనిపోయినప్పుడు మాత్రమే ఆయన బయటకు వచ్చినప్పుడు అప్పుడు జనాల్లోకి తెలిసింది. సో ఆయన ముందు నుంచి తెలుసా సార్ ఆయన ఆరోగ్య విషయం? అంతకుముందు లేదు, నా 4-5 ఇయర్స్ నుంచి ఆ తర్వాత సడన్గా వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 4-5 ఇయర్స్ నుంచి డయాలసిస్లో ఉన్నాను. లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్? నేను మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. మొన్న ఆయన బర్త్డేకి మీరు రావడం? సో మీకు ఆయనకి ఏదన్నా ఒక స్పెషల్ మూమెంట్ ఇప్పటికీ చెరిష్ చేస్తాను? కలిసేవాళ్ళం, రెగ్యులర్గా కలిసేవాళ్ళం, టీవీల కోసం కొత్త కనిపెట్టలేను. చాలా మట్టుకి చాలా మంది ఇంకా గెస్ట్ ఎవరు రాలేరు సార్ ఇక్కడికి, ప్రముఖులు ఎవరు లేదమ్మా. ఎవళ్ళ పనులు వాళ్ళకు ఉంటే ఊళ్ళో ఉండి ఉంటారు, షూటింగ్లు ఉండి ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా. రాలేదు కాబట్టి వాళ్ళు తెలియదు అనుకోవటం, వస్తేనే మంచి అనుకోవటం కరెక్ట్ కాదు కదా. వస్తున్న వాళ్ళు వస్తారు, టైం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ప్లస్ దూరంగా ఉండి ఉంటారు, ఎక్కడో ఉండి ఉంటారు షూటింగుల్లో. సో అందుకని వచ్చి ఉండకపోవచ్చు, లేదా రాకూడదు అని ఎవరు అనుకోరు. ప్లస్ ఇక్కడ రకరకాల వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కెమెరాలు వచ్చిన కాడి నుంచి భయం వేసిపోతాను. అంటే ఎవరు వస్తారో ముందు నుంచి ఇక్కడ స్ట్రోల్ చేస్తూ ఉంటారు, మొత్తం ఆ జనం అంతా బ్లాక్ అయిపోవటం, పోలీసు గొడవ ఇవన్నీ ఉంటే సగం ఇందులో చేస్తుంటారు.